నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్లో అందరూ చాలా మేము హైయెస్ట్ రేంజ్లోకి వెళ్ళిపోవాలి, ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి, చక్కగా ఇన్వెస్ట్మెంట్లు మేము పెట్టాలి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మాకు కొన్ని టిప్స్ దొరికితే బాగుంటుందని చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని బేస్ చేసుకుని కొంతమంది మంత్లీ ఇంత ఛార్జ్ చేసి మీకు టిప్స్ ఇస్తాం మేము స్టాక్స్లో అని చెప్పి చెప్తూ ఉన్నారు. వాటి వల్ల మోసాలు జరుగుతున్నాయి, లాభపడిన వాళ్ళు ఉన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాటిని నమ్మొచ్చా? ఇదొక కామెడీ గేమ్. ఇది ఎలాగంటే 2000 రూపీస్ పర్ మంత్ కడితే టిప్స్ ఇస్తామంటాడు. 2000 రూపీస్ పర్ మంత్ నువ్వు చెప్పినవి జరుగుతుంటే నువ్వే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. నీ దగ్గర ఇప్పుడు ఎవరన్నా ఒక 5 లక్షలు 10 లక్షల పోర్ట్ఫోలియో ఉండేవాడు ఓన్గా ఇన్వెస్ట్ చేసుకున్నా వస్తాయి కదా. మరి వీళ్ళు ఎందుకు పబ్లిక్ ఇట్లాగా 2000 రూపీస్కి 1000 రూపీస్కి టిప్స్ ఇస్తామంటారు? ఫిక్స్డ్ పే చేస్తే అసలు అది సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచిస్తే అర్థమవుతుంది. మన దగ్గర 1000 రూపాయలు ఆడు మనకి చెప్పడం ఏంటి, వాడే చేసుకోవచ్చు కదా వాళ్ళ న్యూస్ అంత కాన్ఫిడెంట్గా ఉంటే అనేది. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందంటే ఆ చెప్పే వాడి దగ్గర అసలు పోర్ట్ఫోలియో డబ్బులే ఉండవు. అంటే ఒక 5 lakhs కాదు కదా, వాడి ఓన్ ఫండ్స్ ఒక 5000 కూడా ఉండవు. అంటే ఖాళీ బేవార్స్, గాలి బ్యాచ్. వీళ్ళు టెలిగ్రామ్లో ఇప్పుడు వాట్సాప్లో 256 members లిమిట్ ఉంది. టెలిగ్రామ్లో లిమిట్ లేదు, అంటే 1,00,000 మందేనా ఉండదు టెలిగ్రామ్ గ్రూప్లో. సో వీళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో ఎంటర్ అవుతారు, ఆ గ్రూపుల్లో ఎంటర్ అయ్యి మెసేజ్ పెడతారు ఇట్లాగా టిప్స్ కావాలంటే చెప్పండి అంటే. ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన నెలకి 2,000 కదా పోతే పోనీ అని ఇస్తాడు. అట్లా ఒక 1000 మంది ఇస్తారు, అంటే 2 lakhs పర్ మంత్ ఫిక్స్డ్గా వచ్చేసింది ఏం చేయకుండా. మరి ఈ మంత్ కట్టి నెక్స్ట్ మంత్ కట్టకపోవచ్చు కదా అంటారు. నెక్స్ట్ మంత్ పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు. వాడు మేనేజ్ చేసుకుంటాడు నెలకు ఒక 2-3 lakhs వితౌట్ రిస్క్ ఇలా టిప్స్ ఇస్తూ డబ్బులు వస్తుంది బ్యాంక్ అకౌంట్లో తింటుంటాడు. అసలు వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మార్కెట్స్లో బాగా రీసెర్చ్ చేసింది బాంబేలో, వెళ్ళిందే బాంబేకి అందుకే నెల్లూరు నుంచి. అసలు హౌ బాంబే వర్క్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వెళ్ళి. సో అక్కడ ఎలా ఉంటుందంటే ఒక దగ్గర 1,00,000 డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం ఎక్కడ ఓపెన్ చేసినా మీకు ఓపెన్ చేసిన 1 week లోపల తడా 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 వస్తూనే ఉంటాయి ఫోన్ కాల్స్. అంటే నా నెంబర్ మీకు ఎట్టపోయిందిరా అంటే వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో డేటా ఈజ్ న్యూ ఆయిల్, వేర్ దే కెన్ పే ఎనీ అమౌంట్ టు బై యువర్ నెంబర్. సో ఏమవుతుందంటే ఒక 1,00,000 నెంబర్లు ఉంటాయి ఒక బాంబేలో ఒకటి దగ్గర. ఓకే, ఇన్ఫోసిస్ రిజల్ట్ వస్తుంది. ఇన్ఫోసిస్ రిజల్ట్ వస్తే రిజల్ట్ రేపు వస్తుందని వాళ్ళు ముందే చెప్తారు. ఆ పలానా టైంకి 1 o'clock రిజల్ట్ వస్తుంది అనుకున్నాం. రిజల్ట్ బాగుందనుకోండి, స్టాక్ ప్రైస్ తడతడతడ పైకి వెళ్తుంది ఒక 3-4%. 1,000 రూపీస్ది కాస్త 1,040, 1,050 అయినా పోవచ్చు. బాగలేదనుకుంటే 950, 960కి వస్తుంది. ఇది జనరల్గా టెండెన్సీ అనమాట హై వాలటిలిటీ మార్కెట్లో. వీళ్ళు ఏం చేస్తారంటే 1,00,000 నెంబర్లు ఉంటాయి, బల్క్ ఎస్ఎంఎస్ కొడతారు. ఫస్ట్ 50,000 మందికి మెసేజ్ ఏం కొడతారంటే రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి సూపర్, స్టాక్ ప్రైస్ విల్ గో ఫ్రమ్ 1,000 to 1,040 అంటాడు. ఇంకో 1,00,000 నెంబర్లకే మెసేజ్ పెడతాడు రిజల్ట్ ఈజ్ వెరీ బ్యాడ్, ప్రైస్ విల్ ఫాల్ ఫ్రమ్ 1,000 to 970 అంటాడు. రిజల్ట్ ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చిందంటే ప్రైస్ వెళ్తే మిగతా 50,000 మందికి మా ఫస్ట్ పెట్టిన 50,000 మందికి మళ్ళీ మెసేజ్ పెడతారు మేము చెప్పాం కదా జరిగిందని చెప్పి, కాబట్టి మా దగ్గర మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి నెలకి 2,000, 3,000 రూపాయలు అంటారు. 50,000 అందరూ కమిట్ అవ్వరు, టెంప్ట్ అవ్వరు. ఒక 1,000 మంది అవుతారు, చాలు చాలు ఈ మంత్కి 3 lakhs రెవెన్యూ కన్ఫర్మ్. ఆ తర్వాత ఇట్లాగే ప్రతి స్టాక్కి ప్లే చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క ఐడి నుంచి పంపిస్తారు మెసేజ్. సేమ్ ఐడి నుంచి పంపిస్తే చూసేవాడు ఇదేంటి ఇది ఒకే ఐడిలో ఇన్ని రకాలు నాకు పంపిస్తున్నారు అనుకుంటాడు. సో సెంటర్ ఐడి మార్చుతారనమాట. ఇలా మార్చాక ఎక్కడైతే క్లిక్ అయ్యిందో అప్పుడు కాల్ బ్యాక్ చేస్తారు ఆ నెంబర్లకి, 50,000 నెంబర్లకి మళ్ళీ ఫాలో అప్ చేయడము, టెలిగ్రామ్లో యాడ్ చేయడము, ఆర్ వాట్సాప్ చేయడము, ఇట్లా చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు. ఇది అడ్డాగా మారిన ప్లేస్ ఏంటంటే ఇండోర్. ఇండోర్ నుంచి కొన్ని 100 calls వస్తుంటాయి ఇన్వెస్టర్స్కి. వాళ్ళు ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఏమనంటే ఆప్ ట్రేడింగ్ కర్తైక్య మా దగ్గర న్యూస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ టెంప్ట్ చేసి ఈ మంచి సక్సెస్ ప్లాన్ తీసుకుంటారు. సో వాళ్ళకి ఆ టిప్స్ వల్ల ప్రాఫిట్ వస్తుందో లేదా అనేది అనవసరం, ముందు డబ్బులు కట్టాలి. 1 monthకి 3000 కట్టిన తర్వాత కొంత వర్కౌట్ అవుతాయి, కొంత వర్కౌట్ అవ్వవు, అది వేరే విషయం. సో ఈ చీకట్లో రాళ్ళు వేసే వ్యాపారం ఇది. సక్సెస్ అయిన వాళ్ళు ఆ టిప్స్ వచ్చాయి, సక్సెస్ అయింది అనుకుంటారు, అవన్న వాళ్ళు రాలేదు అనుకుంటారు. సో వీళ్ళకి కూడా ఫస్ట్ మంత్ సక్సెస్ అవుతుంది, ₹1,00,000 కాస్త పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ 1,20,000 అవుతుంది ఎగ్జాంపుల్. సెకండ్ మంత్ సక్సెస్ అవుతుంది, ₹1,30,000 ₹1,40,000 అవుతుంది. థర్డ్ మంత్ ఫెయిల్యూర్ అవుతుంది, ₹1,40,000 కాస్త మళ్ళీ ₹50,000 అవుతుంది. సో దిస్ ఈజ్ వేర్ ట్రేడింగ్ అనేది మోస్ట్ డేంజరస్ అనమాట. సో నేను చెప్తుంటాను క్లాసెస్లో, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ట్రేడింగ్ ఈజ్ ఇంజూరియస్ టు వెల్త్ అని. సో ట్రేడింగ్ అనేది మోస్ట్ రిస్కీ గేమ్ ఇన్ ద మార్కెట్. సో వీ షుడ్ నాట్ ఎవర్ డూ దిస్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్. ఇవి ఎట్లా కనిపెట్టవచ్చు ఏది ఫేక్ ఏది రియల్ అని? ఎందుకంటే ప్రతిదీ నమ్మడానికి కూడా లేదు సార్. కొంతమంది వాటి వల్ల లాభపడ్డాం కదా అని కంటిన్యూ చేస్తారు, బట్ చివరి దాకా వెళ్ళాక అక్కడ డ్రాప్ అవుట్ అవడం చూస్తూ ఉంటాం. అసలు ఇది ట్రేడింగ్ అసలు ఈ ఈ మెసేజ్ పంపించడం ఇల్లీగల్ అంటే దీన్ని బేస్ మీద ట్రేడింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మెసేజ్ పంపించడం ఇల్లీగల్ ఫస్ట్ థింగ్, వాళ్ళు సెవి పట్టుకుంటే వాళ్ళని మళ్ళీ ప్రొహిబిట్ చేస్తారు. కానీ ట్రేడింగ్ చేసే వాడిది కూడా తప్పు ఉంది ఇక్కడ. అంటే వీళ్ళు టెంప్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు టెంప్ట్ అవ్వద్దురా అంటే ఎవరు వినరు, ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్టర్స్ కాదు, వీళ్ళు ట్రేడర్స్. వాళ్ళు బెట్టింగే కావాలంటారు, మాకు ఆల్వేస్ మాకు బెట్టింగ్ 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 కావాలంటారు. సో ఇందువల్ల ఈ బెట్టింగ్ వాళ్ళకి లీగలైజ్డ్ వే ఆఫ్ బెట్టింగ్ దొరికింది మార్కెట్లో, ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ రోజు 1000 పోయింది, రేపు ఇంకో 2000 పోతే, ఎల్లుండి మళ్ళీ పాజిటివ్ థింకింగ్ మళ్ళీ లేస్తారు, మార్నింగ్ లేచి ఈరోజు ఎలాగైనా మొత్తం రికవర్ చేసుకుని ఉంటారు. ఈ ఈ ఈ చట్టంలో పడిపోయి వాళ్ళు బయటికి రావడం కష్టమైపోయి they won't be able to come out of this problem. ఇది చాలా మంది సైకాలజీలో నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఏంటంటే ఓవర్ నైట్ మనం కోటీశ్వరులు అవ్వాలని దిగుతారు, దిగిన తర్వాత ఇంకా మిగతా పనులు చేయడం మానేసి ఈ పనులోనే చేసుకుంటూ 2 ఏళ్ళు ఉన్న తర్వాత ఇంకే పని పనికిరారు వీళ్ళు. ఇంకా కష్టపడి మనం పని చేద్దాం, ఇది దూరం అయిపోతుంది, ఇది ఈజీగా వస్తుంది కదా, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది అని చెప్పి ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్లలో కూడా ఇందులో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందిని చూశాను నేను. అది సో ఇలా ఫ్యామిలీసే నాశనం అయిపోయినవి కూడా ఉన్నాయి సార్. ట్రూ డిపెండ్ అయిపోయి ఉన్న వాళ్ళు, ఎందుకంటే అది మోస్ట్ టెంప్టింగ్ గేమ్ అనమాట. అంటే మనం ఒక 1 డే వర్కౌట్ అవుతుంది, 2 డే వర్కౌట్ అవుతుంది, మనం 3rd డే అనుకుంటా నెక్స్ట్ జుంజున్ వాళ్ళ నేనే, నెక్స్ట్ వారం బఫెట్ నేనే అని, 4th డే మొత్తం పోతుంది. అప్పుడు అరే మనకి 2 డేస్ వర్కౌట్ అయింది కదా, 4th డే చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంటాం. మనం చేసే తప్పో కాదో లాస్ వచ్చాక కానీ తెలియదు, లాస్ రానంత వరకు మనం చేసే కరెక్టే అనుకుంటాం, లాస్ వచ్చాక అరే రేట్ చేసామే అనుకుంటాం. అట్లా లెర్నింగ్లోనే వీళ్ళకి లైఫ్ అయిపోతుంది, కానీ దే వోంట్ ఎండ్ అప్ మేకింగ్ ద మనీ. మీరు స్వయంగా ఏదైనా చూసారా సార్ ఇలా ఎగ్జాంపుల్ లాగా? అంటే ఎవరినైనా చూసారా మీ దగ్గర వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇలా అనవసరంగా ఇలాంటి మెసేజ్లకి టెంప్ట్ అయిపోయి మంత్లీ ఛార్జెస్ కట్టేసి స్టాక్ టిప్స్ తీసుకుని మోసపోయిన వాళ్ళు ఎవరినైనా చూసారా? నేనే ఉన్నాను. ఎవరు ఎందుకు? అవునా, ఫస్ట్లోనా? ఎప్పుడు నేను 2 సార్లు ఇక్కడ టిప్స్ తీసుకొని కాదు, నా నెట్వర్క్ వేరే లాజిక్తో వర్కౌట్ అవుతుంది, మనం ఇంకో వీడియోలో చూసుకుందాము. సో ఇక్కడ ఏమవుతుందంటే యూ వోంట్ బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఆ స్క్రీన్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ అనమాట. సో ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుందంటే మన కామన్ సెన్స్ ఎమోషన్స్ మర్చిపోతుంది దాని ముందు కూర్చుంటే. సో మోస్ట్ డేంజరస్ గేమ్. సో వీ విల్ స్పీక్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ అనదర్ వీడియో ఆఫ్ 2008 ఎక్స్పీరియన్స్ అండ్ 2015. అది ఎవరు అతీతులు కాదు, నోబడీ కెన్ ఎస్కేప్. ఓకే, దట్స్ వాట్. సో ఓవరాల్ గా ఇలా జరుగుతూ ఉంటాయి, బట్ ఆశపడి చాలా మంది టిప్స్ ని ఫాలో అయిపోతూ మనం విన్ అవుతున్నాంలే చక్కగా అమౌంట్ వస్తున్నాయి అని ఆశపడిన వాళ్ళందరికీ ఏదో ఒక పాయింట్ లో బ్రేక్ వస్తుంది. సో ఇలాంటివి దయచేసి నమ్మొద్దు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.